కానీ మన సమస్య మన సమాజంలో ఏంటంటే అల్లూరు సీతారామరాజు గిరిజనులతో కలిసి పనిచేసిన మహా మహనీయుడు కానీ ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయటం అది మన దురదృష్టకరం అది ఒకవైపు చిన్నపిల్లలు చిన్నపిల్లలకి పుస్తకాల్లో గాంధీజీ మహాత్ముడు అంటారు గాంధీజీ ఆశయాలు ఇవ్వంటారు కానీ ఇప్పుడు ఈ దేశాన్ని ది దిశానిర్దేశించే పెద్దల మటుకు గాంధీజీ తెలివైన వైశ్యుడు చతుర్బనియా అంటారు ఇది చాలా బాధ కలిగిస్తాయి పిల్లలకి ఎలా ఉంటుంది ఒకప్పుడు పుస్తకాలు చదువుకుంటేనేమో గాంధీజీ ఆశయాలు గొప్పగా చెప్తుంటారు ఇవన్నీ మాట్లాడుతున్నా అని ఆశయాన్ని పాటించమని చెప్తుంటారు సమకాలీన రాజకీయ పెద్దల మటుకు గాంధీజీ గారిని ఒక వెటకారంగానో లేదంటే కించపరిచే విధంగా ఆయన్ని ఒక జాతీయ నాయకుడిని ఒక మహాన్ బావుడిని కూర్చోబెట్టి ఆయన ఒక వైశ్యుడిగా అభివర్ణించడం నాకు చాలా బాధ కలిగించింది అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే గరగపరికి ఎందుకు కనెక్టెడ్ అంటే ఇలాంటి ఆలోచన విధానం అంత పెద్ద స్థాయి నాయకులకే ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఎందుకు ఉండదు దీనిని నేనేం కోరుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు ప్రతి కులాల నుంచి మోడరేట్ థింక్గా ఉన్న ప్రజలు మోడరేట్ ఆలోచన విధానం అంటే సమాజాన్ని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగే మేధావులు అన్ని కులాల నుంచి రాగలిగి దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి కానీ దీన్ని ఎవరి తప్పు ఎవరి దూప్పు అనే కంటే కూడా దా చట్టం వాళ్ళు చూసుకుంటారు అలాగే మా అందరూ మన మన సమాజం మన సమస్య ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు అందరినీ దేశం అందరికీ దేశం కోసం పనిచేసిన నాయకులు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసిన నాయకులు లాంటి మన అంబేద్కర్ లాంటి మహనీయుడిని కేవలం ఒక కులానికే ఒక వర్గానికి పరిమితం చేయడం నాకు చాలా బాధ కలిగిస్తుంది నిజంగా అంబేద్కర్ మహనీయుడిని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన ఆయన మాట్లాడిన విధానం కానీ ఆయన జీవిత చరిత్ర కానీ ఆయన గురించి ఆయన ఆ సిద్ధాంతాలు కానీ నిజంగా అకలింపు చేసుకొని మాట్లాడితే ఆయన ఈ దేశంలో కేవలం ఒక వర్గానికి నాయకుడుగా కదా ఆయన ప్రతి ఒక్కరికి చాలా ప్రీతం నాయకుడు అవుతాడు అది మనందరం అర్థం చేసుకోవాలి దయచేసి దీన్ని నాకు ముఖ్యంగా నాకు అల్లూరి సీతారామరాజు నిజంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు కేవలం క్షత్రియులకే నాయకుడు కదా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అల్లూరి సీతారామరాజు ప్రతి గిరిజనులతో కలిసి పోరాడిన వ్యక్తి అది హైలైట్ చేయగలగాలి ప్రతి ఒక్కళ్ళు అంతేగాని అది దళిత వర్గాలు కూడా ఎస్సీ వర్గాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు కాంటెంపరీ కొద్దిమంది ఏదో ఒక కులానికి కొద్దిమంది ఒక ప్రతి కులంలో ఎక్స్ట్రీమిట్లు ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు కేవలం వాళ్ళ కులం గొప్పది అనుకునే వ్యక్తులు ఉంటారు అలా కాకుండా ఒక సమగ్రంగా ఆలోచించగలిగే సమాజాన్ని సమన్వయ పరిస్థితుల్ని చక్కదిద్దగలిగే నాయకులు ఉన్న మేధావులు ఉన్నప్పుడు వాళ్ళు విడమరిచి చెప్పగలగాలి అంటే ప్రతి కులంలో చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు అంతేగాని చాలా ఒక్కోసారి తక్కువ దిగజారుడు ఆలోచన విధానంతో కూడా ఉంటారు అంటే మొన్న ఈ మధ్యన నేను ఏదైనా ఒక మాట మాట్లాడాలి అంటే మన భీమవరంలో కూడా లాస్ట్ పోయిన కోసం ఒక రెండు వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ నాకు కటౌట్ లేదు చించారని చెప్పి దాని మీద కూడా పెద్ద గొడవ జరిగింది నేను దానికి కూడా ఎందుకు స్పందించలేదంటే నేను వెళ్తే అది దాన్ని ఒక కుల గొడవగా చేసేయటానికి సిద్ధపడేయడానికి చాలామంది ఉంటారు రెడీగా నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సమాజాన్ని విభజించి పాలించే రాజకీయాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి ఇంకా వాటిని ఆపేసి సమాజాన్ని కలిపి క కలిపి కట్టుగలుగా కలిపి కట్టుగా ఉంచగలిగే రాజకీయ నాయకులు కావాలా అలాంటి రాజకీయ ఆలోచనలు కావాలి అలాంటి రాజకీయ వాతావరణం కల్పించాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను